రాజశేఖరరెడ్డి గారు ఇంతమంది గుండెల్లో బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారి పథకాలు ఇంతమంది గుండెల్లో బ్రతికే ఉన్నాయి ఎప్పుడో పదమూడు సంవత్సరాల కిందట రాజశేఖర రెడ్డి గారు చనిపోతే పదమూడు సంవత్సరాల తర్వాత కూడా ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉన్నారు అంటే మరి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు మరణించినట్ట లేకపోతే ఇంకా జీవించే ఉన్నట్ట మహానేతకు మరణం లేదు అని మరొకసారి నిరూపించినందుకు రాజశేఖరరెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడన్న రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేసిన ఘనత లక్ష రెండు లక్షలైనా మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడెవరు రాజశేఖర రెడ్డి గారు పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోవాలని ఫీజు రీంబర్స్మెంట్ ప్రవేశపెట్టిన నాయకుడెవరు రెడ్డి గారు పేదవాళ్ళు కూడా గొప్ప హాస్పిటల్కి పోయి కార్పొరేట్ ఆసుపత్రికి పోయి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకోవాలి కానీ అని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కంటే ఐదు సంవత్సరాలలో నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు పక్కా ఇల్లు కట్టిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు అసలు ఎవరు ఆలోచన చేశాడు పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలకు అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు అంతకంటే ముందు ఎవరైనా ఉన్నారా రాజశేఖర రెడ్డి గారు చేశారు లక్షల ఎకరాలకు పోడు భూములకు అసైన్డ్ భూములకు హక్కు కల్పించాడు మైనారిటీ సోదరులకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇలా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకుని ప్రేమించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే ఏమన్నా కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది ఎనిమిది సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఒకసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారిని ఎన్నుకుంటే మరి కేసీఆర్ గారు ఏం చేసిండు మీ గ్రామానికి ఏం చేసిండు మీ కుటుంబానికి ఏం చేసిండు మీ ఏం చేసిండు ఎలా ఉందన్న కేసీఆర్ పాలన అసలు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కరెంటు ఛార్జీలు పెరగలేదు ఒక్క రూపాయి ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు ఒక్క రూపాయి ఏ పన్ను కూడా పెంచకుండానే ఆ రోజు గ్యాస్ ధర పెరిగితే కూడా ఆ గ్యాస్ ధర భారం మా అక్క చెల్లెల మీద పడుతుంది నాకు ఇష్టం లేదు అని ప్రభుత్వమే భరించేటట్టు చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు ఒక్క రూపాయి ఒక్క పన్ను పెంచకుండానే ఒక్క రూపాయి ఒక్క ఛార్జీ పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపిన రికార్డు ముఖ్యమంత్రి కదా రాజశేఖర రెడ్డి గారు మరి ఉందా అలాంటి పరిపాలన ఏమన్నా ఆర్టీసీ ఛార్జీలు ఎన్నింతలు పెరిగినాయి రెండింతలు అయినాయా మూడింతలైనాయా నాలుగింతలైనాయి కరెంటు ఛార్జీలు రెండింతలు అయినాయా మూడింతలైనాయా అన్న ఏమ్మా బిల్ వస్తుంది కేసీఆర్ గారు ఇల్లు కట్టడు కానీ ఇంటి మీద పన్ను వసూలు చేస్తాడట అసలు గ్యాస్ ధర ఎలా ఉందమ్మా పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయన్నా ఏది ముట్టుకున్న అలాగే ఉంది కదా అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాళ్ళ గురించి ఎంత ఆలోచన చేశాడు అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో స పాటి బియ్యంతో పాటి కందిపప్పు గోధుమలు నూనె చక్కెర చింతపండు ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చాడు కదమ్మా రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఉందా పాలన ముష్టిచ్చినట్టు బియ్యం ఇస్తున్నాడు కేసీఆర్ సార్ అది కూడా దొడ్డు బియ్యం ఇస్తున్నాడే అదేమైనా తినేటట్టుందా ఇక స్కూల్లో బిడ్డలకు హాస్టళ్లలో బిడ్డలకు ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు ఆ ఫుడ్డు నిండా పురుగులు బొద్దెంకలు బల్లి కప్ప నానా రకాలుగా పెడుతున్నారు కదా పాప మా వేద బిడ్డలు అలాగే తింటున్నారు కదా ఎందుకని ఆ పసిబిడ్డలకు ఓటు లేదనా ఆ పసిబిడ్డలకు నోరు లేదనా ఎందుకంత చిన్న చూపు ఎందుకంత చులకన కనీసం చిన్న బిడ్డలకు కూడా సరైన ఫుడ్ పెట్టకపోతే ఇది బంగారు తెలంగాణ ఎలా అవుతుంది కనీసం చిన్న పిల్లలు కూడా మంచి ఆరోగ్యమైన ఫుడ్ పెట్టకపోతే ఇక కేసీఆర్ గారు ఎందుకు బతకాలే ఊరేసుకొని చచ్చిపోవాలి కదా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉండే పరిపాలన పేదవాళ్ళంటే రాజశేఖర రెడ్డి గారు ఎంత ప్రేమించాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత మంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చారు కదా మరి కేసీఆర్ గారు ఇప్పుడు ఏమంటున్నాడు ఇంటికి పెద్ద కొడుకు అంటున్నాడే పెద్ద కొడుకు అయితే ఇంటికి ఒకరికే పెన్షన్ ఇస్తాడన్న భార్యకిస్తే భర్తకి ఏడు భర్తకి ఇస్తే భార్యకి ఇంట్లో ఒకరికే ఇస్తారు కోడలికి ఇస్తే మళ్ళీ అత్తకి ఇయ్యారు అత్తకి ఇస్తే మళ్ళా కోడలికి ఇయ్యారు కదా అంటే మనిషి ఉన్నాక మనిషి అన్నాక తినాలి కదా ఇద్దరు ముస్రాలు ఉంటే ఇద్దరు తినాలి ఇద్దరు దవాఖానాకు పోవాలి ఇద్దరు మందులు తెచ్చుకోవాలి కదా అలా కాకుండా ఒకరికే ఇస్తామంటే అర్థం అంటే ఒకరు తినండి ఇంకొకరు పస్తులు ఉండండి అనా ఒకరు బతకండి ఇంకొకరు సావండి అనా ఇలాగైనా ఓ పెద్ద కొడుకు మాట్లాడాల్సింది ఇలాగైనా ఓ పెద్ద కొడుకు చేయాల్సింది అవసరమా ఇలాంటి పెద్ద కొడుకు అసలు కేసీఆర్ గారు ఏం చేసినా గారడే చేశాడు కదా ఒక్క పథకమైనా చక్కగా అమలు చేసిండా కేసీఆర్ సారు రైతు బంధు ఐదు వేలు ఇస్తానని చెప్తున్నాడే ఐదు వేలు ఇచ్చి రైతుల్ని కోటీశ్వరులు చేసేశానని చెప్తున్నాడే ఐదు వేలకే రైతులు కోటీశ్వరలు అయిపోతారా అన్న ఐదు వేలకే రైతులంతా కారల్లో తిరుగుతారా ఐదు వేలకే రైతులు కడుపు నిండా తింటారా కంటి నిండా పంటరా ఎన్ని మాటలు చెప్తున్నాడు కేసీఆర్ సార్ వచ్చి ఇచ్చేది ఐదు వేలు ఆ ముష్టి ఐదు వేలు ఇచ్చినందుకు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడు కేసీఆర్ సార్ అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండే రైతుల కోసం ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే ఒకటా రెండా ఎన్ని పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు బోర్లు వేసుకుందామంటే సబ్సిడీ ఉండే డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉండే ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే సాయం చేస్తుండే ఏవైనా ఉన్నాయా ఇప్పుడు మొత్తం అన్ని పథకాలను బంద్ పెట్టాడు కదా కేసీఆర్ సారు అంటే ముప్పై నలభై ఏళ్ళిచ్చే పథకాలన్నీ బంధు పెట్టి ఐదు వేలు ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతులను కోటీసలను చేసేస్తున్నాను అంటున్నాడే ఆ ఐదు వేలకు కనీసం ఆయన రుణమాఫీ చేయకపోతే ఆ రుణమాఫీ చేయని దానిక మిత్తికైనా సరిపోతుంది ఐదు వేలు ఇక బ్యాంకులో రుణం అలాగే ఉంటే రైతు ఇంకా కొత్త రుణం బ్యాంకులో తీసుకోలేక బయట రుణం తెచ్చుకుంటే మళ్ళా బయట మిత్తి కూడా రైతే కడుతున్నాడు కదా రెండు రూపాయలు మూడు రూపాయలు మిత్తి ఎవరు పట్టించుకుంటున్నాడు అసలు మన తెలంగాణలో రైతన్న వాడికి గౌరవం ఉందా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉందా కౌలు రైతులు రైతే కాదన్నాడే ఇంతకంటే దరిద్రం ఉంటుందా అసలు వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా ఆలోచన చేయండి అసలు రైతు అన్న వాడిని ఆగం చేసి పడేశాడు కదా కేసీఆర్ సార్ ఎలా బతికాడు రై రైతు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అసలు రైతును నెత్తిన పెట్టుకున్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాతిగా నిలబడ్డాడు కదా రాజశేఖర రెడ్డి గారు పసుపు ఎంత పలికిందన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమన్నా పసుపు ఎంత ఉండే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు లేరా అన్న కేసీఆర్ అంటే భయమా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా మూడు ఎకరాల భూమి కూడా ఇచ్చినట్టున్నాడు మీకు ఇంటికో ఉద్యోగం కూడా ఇచ్చినట్టున్నాడు ఉద్యోగం ఇవ్వకపోతే రుద్యోగ ప్రతి కూడా ఇచ్చేసినట్టున్నాడు నా పార్టీకి నేను గొంతు చిచ్చుకుంటున్నాను తప్ప మీ అందరూ కేసీఆర్ కు జై కొట్టేటట్టే ఉన్నారు కదా రుణమాఫీ అయిందా ఎంత రుణమాఫీ అయిందన్నా ఏమా ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి తల్లి యాభై ఏడేళ్ళకే పెన్షన్ ఇస్తున్నాడు కదా అందరికీ వస్తున్నట్టున్నాయి ఉచితంగానే ఎరువులు అన్నాడు అందరికీ ఇస్తున్నట్టున్నాడు కదా జై కేసీఆర్ కొడదామా ఏమన్నా ఎంత పలికిందన్నా పసుపు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పదమూడేలో పదహారు వేలో పతికి పలికింది కదా ఇప్పుడు ఎంత ఉంది పసుపు అసలు ఏం చేసినా రాజశేఖర రెడ్డి గారు చూసి ఎంత నేర్చుకొని ఉండొచ్చు ఏ ముఖ్యమంత్రి అయినా మన దురదృష్టం కొద్ది రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు తప్పితే లేకపోతే అసలు ఎట్లా ఉండేది మన బ్రతుకులు ఒక్కరైనా ఆలోచిస్తున్నారా బంగారు తెలంగాణ అని చెప్పాడే అసలు బతికే లేకుండా చేశాడు కదా కేసీఆర్ గారు బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా డిగ్రీలు బీజీలు చదివిన బిడ్డలున్నారే ఎంతమంది బిడ్డలు మాకు ఉద్యోగాలు ఇవ్వండి అంటుంటే ఎనిమిది సంవత్సరాలుగా బంగారు తెలంగాణలో మనమే మన ఉద్యోగాలు వేసుకోవచ్చు అని చెప్పి ఒక్కసారైనా నోటిఫికేషన్ లేచిండా కేసీఆర్ సారు అసలు కళ్ళ ముందరే రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయే భర్తీ చేస్తున్నాడా కేసీఆర్ సారు ఎన్ని భర్తీ చేస్తున్నాడు మూడేళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు ఎవరు కేసీఆర్ రెండు లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందర ఉంటే ఎన్ని భర్తీ చేస్తాడట ఇరవై వేలు భర్తీ చేస్తాడట ఇక ఇరవై వేలు భర్తీ చేస్తే ఎంత మంది బిడ్డలు ఉద్యోగాలు వస్తాయి వస్తాయి అని ఎదురు చూసిన బిడ్డలు ఒక్కొక్క ఉద్యోగానికి తొమ్మిది వందల మంది పోటీ పడితే ఇక ఉద్యోగం వస్తదా రాదా అని ఆ టెన్షన్తో గుండాకి చచ్చిపోతున్నారే బిడ్డలు ఉద్యమం అప్పుడు ఇట్లాంటి బిడ్డలే చచ్చిపోతాయి ఏమన్నాడు కేసీఆర్ సార్ సందమామ లాంటి బిడ్డలు చచ్చిపోతున్నారు అని ఇప్పుడు ముసలి కన్నీళ్లు కాల్చాడే మరి ఇప్పుడు అదే సందమామ లాంటి బిడ్డలు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా పట్టించుకుంటున్నాడా కేసీఆర్ సార్ ఒక్కసారైనా నేను ఉద్యోగాలు ఇస్తానని భరోసా కల్పించాడా కేసీఆర్ సార్ ఒక్క కుటుంబానికైనా చెట్ అంతా కొడుకుని కోల్పోయావు తల్లి అని ఒక్కరికైనా ఒక్క రూపాయి సాయం చేసిండా కేసీఆర్ సార్ అమ్మకు అన్నం పెట్టాడు కానీ ఇప్పుడు పన్నం పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని బయలుదేరాడు కేసీఆర్ సార్ ఇక్కడేమో ఆగమైపోతుంటే రైతులు ఆగమైపోతుంటే నిరుద్యోగులు ఆగమైపోతుంటే ఒక్క వర్గాన్ని ఇక్కడ పట్టించుకుంది లేదు కానీ ఇప్పుడు దేశాలేలా పోతాడట కేసీఆర్ సార్ ఈ దరిద్రం మనకు సరిపోలేదా ఈ దరిద్రం దేశం అంతటికీ కావాలనా ఒకప్పుడు స్కూటర్లో తిరిగేటాడు కేసీఆర్ సార్ ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టాడు కేసీఆర్ సార్ విమానాలు హెలికాప్టర్లు కూడా కొంటున్నాడు కేసీఆర్ సార్ ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులన్నీ అసలు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే డెబ్బై వేల కోట్లు దోచుకున్నాడు కదా కేసీఆర్ సార్ కేసీఆర్ లాంటోడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట